ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారుల చెరువుల వద్ద ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ధోబీ ఘాట్స్కు ఎక్కువ బిల్లులు వస్తున్నాయని, అవి కట్టలేని స్థితిలో రజకులు ఉన్నారని కరెంటు అధికారులు తక్షణమే స్పందించి రజకులకు సహాయం చేయాలని, అదేవిధంగా శిథిలమైన విశ్రాంతి భవనాలకు ఎంపీ నిధుల నుండి నిధులు మంజూరు చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం ఏలూరులో స్థానిక జిల్లా రజక సంఘ భవనంలో వచ్చిన కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో గల రజకుల సమస్యలను కట్లయ్య దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కార్యదర్శి విటాల శ్రీనివాస్, డిప్పకాయలపాడు రజక నాయకులు కడగట్ల సత్యనారాయణ, అంజుర్తి నాగేశ్వరరావు, గంగణకుర్తి దుర్గారావు, బండి సుబ్బారావు, కడగట్ల బాలాజీ, కడగట్ల వీర్రాజు, పల్లంత సురేష్, మెట్ట లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ కరెంట్ ఇవ్వాలని అడిగాం. అదే ఫ్రీ కరెంట్ ఇవ్వాలని దాని మీద వారు ఐడెంటిఫై చేసి ఈ జిల్లాలో కొన్ని సర్వీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుగుడుమెట్ట తాళ్ళపూడి మండలం, అదేవిధంగా భీమవరం, అదేవిధంగా చెన్నాయిగూడెం, అదేవిధంగా ములగలంపల్లి, అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా వారు చేయటం జరిగింది. అయితే వారు చేసినప్పటికీ కూడా ఈ డిప్పకాయలపాడు అనే గ్రామంలో రజకులకు ఒక్కోసారి నీరు లేక ఇబ్బందులు పడే సందర్భంలో బిల్లు కూడా వాళ్ళు ఆల్రెడీ వీఆర్ డిస్కస్ ద సేమ్ టు ద ఎడ్యుకుడ్ ఇంజనీర్ అంబేద్కర్ ఆఫ్ జంగారెడ్డి కూడా మేము ఈగర్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద ఈ అంబేద్కర్ గారు అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయడం తాత్కాలికంగా నిలుపుదలైంది. మళ్ళీ ఏగైన 5,000 4,000 బిల్లు అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పే ద అమౌంట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఆఫ్ రచికాసో చాలా బాధపడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం గత దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాం. ఆ విషయంలో కట్లయ్య గారు మాకు చాలా సహకరిస్తున్నారు. అలాగని కొన్ని విషయాలు కూడా చేసినా కానీ మేము రజకులు ఇంకా వెనకబడిపోతున్నారు. దాని గురించి దృష్టి చేయండి. కరెంటు బిల్లు మేము ఎంత సంవత్సరం కడుతున్నాం. ఒక ఇటువరకు మా దెబ్బతలపడిలో గోబీ ఘాట్ వచ్చింది. ఆ గోబీ ఘాట్ వచ్చింది ఫ్రీ కరెంట్ అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ పక్క ప్రేమ వచ్చిన తర్వాత మనం 3 సంవత్సరాల నుంచి నెల 3,000, 25,000, 23,000, 24,000, 5,000 నెల కరెంటు బిల్లు రజకుల భారం పడుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని రజకులకి ఉంటాం. ఏలూరు మేము కట్లగారి దగ్గరికి వస్తే కట్లయ్య గారు మాకు చెప్పినా కానీ మీరు ఐకి రిపోర్ట్ గవర్నమెంట్కి చెప్పమని మాకు అది చెప్తున్నారు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కరెంటు మాఫీ చేస్తారన్న గోబీ ఘాట్ అంటారు. చెరువుకు కరెంటు బిల్లు బాగా ఎక్కువ వస్తుంది. జిల్లా పరిస్థితి చైర్మన్ గారు ఉన్నప్పుడు అది చెరువు నిర్ణయించబడింది. దానికి 5,000 6,000 కరెంటు బిల్లు వస్తుంది నెల నెల. విశ్రాంతి భవనం ఒకటి కూలిపోయిందండి. దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. ప్రజాపతి నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరో పట్టించుకోవడం లేదు. మాకు అర్జెంటుగా విశ్రాంతి భవనం కావాలి. 20 లక్షలు 20 లక్షలు గ్రాంట్ పెట్టి చేయాలని కోరుకుంటున్నాం.